మాల్ ప్రాక్టీస్ అనేది గత 20 ఏళ్ల నుండి పరీక్షలు రాసిన ప్రతి స్టూడెంట్ కి తెలుసు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ లేకపోతే ఇతర పాఠశాలల్లోనూ ఇతర కళాశాలల్లో చదువుతున్న పాఠశాలల వాళ్ళకి తక్కువ తెలుసు, కాలేజీల వాళ్ళకి తెలుసు, ఇప్పుడు పాఠశాలల వాళ్ళకి కూడా తెలుస్తుంది. ఈ విద్యా సంస్థలు నడిచేవి బ్రతికేది వాటి మీదనే, మాల్ ప్రాక్టీస్ మీదనే. లేదు అంటే ఇవాళ అకస్మాత్తుగా వాళ్ళందరూ విద్యావంతులు అయిపోతారా? మామూలుగా గవర్నమెంట్ స్కూల్లో అద్భుత ప్రతిభ కలిగిన వాళ్ళు మనకి ఏబిసిడి ర్యాంకులు ఎలాగ అనుకుంటున్నాం, అట్లా అద్భుత ప్రతిభ కలిగిన వాళ్ళు గవర్నమెంట్ కాలేజీల్లో గవర్నమెంట్ స్కూళ్ళలో ఉంటారు, అలాగే యావరేజ్ బిలో యావరేజ్ గుడ్ నాలుగు కేటగిరీస్ ప్రతి చోట ఉంటారు. ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ ఉంటారు నాలుగు కేటగిరీలు, ప్రైవేట్ పాఠశాలల్లో అంటే ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఈ ఫోర్త్ సెక్షన్ ని తక్కువగా అని చెప్తారు, చెబుతారు, అక్కడ ఉంటారు. ఈ ఫోర్త్ సెక్షన్ ని అప్లిఫ్ట్ చేసే కార్యక్రమం వీళ్ళు చేసేది నెంబర్ వన్, అంటే దాంట్లో పాస్ కంపల్సరీ, ఇంకా నీ ప్రతిభను బట్టి అని చెప్తారు. పాస్ చేయించడం అనేది ఎలా చేస్తారంటే ఇది ఒకటి, ఫస్ట్ పేపర్ లీక్ చేయడం. అంటే ఎలా స్థాయికి తీసుకొచ్చేసుకున్నారంటే వీళ్ళు గత 20 ఏళ్లలో ప్రభుత్వాలలో గ్రిప్పు, విద్యా వ్యవస్థ మొత్తం వీళ్ళ చేతిలోనే ఉంటుంది. పుస్తక ఇంటర్మీడియట్ బోర్డులో కానీ, టెన్త్ క్లాస్ సెకండరీ బోర్డులో కానీ వీళ్ళ వాళ్ళే ఉంటారు, లేదా అక్కడ ఉన్న ఉన్నత స్థాయి వాళ్ళు వీళ్ళతో నేరుగా టచ్లో ఉంటారు. ఎవరికి వాళ్ళకి గిఫ్ట్లు పైసలు ఈ రెండిట్లో ఏదో ఒక ఆఫర్ ఉంటుంది, దాని కింద వాళ్ళు అడిగేటువంటిది ఏది పెద్ద బీభత్సమైన సమస్య అని వాళ్ళకి అనిపించదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్ పేపర్లు తయారు చేసేవాళ్ళు ఎవరున్నారు, ఇది ఒక నలుగురో ఐదుగురో తయారు చేశారు అనుకోండి, వీళ్ళ లిస్ట్ అంతా వాళ్ళకి వెళ్ళిపోతుంది, అలా ఇంక్లూడింగ్ ఫోన్ నెంబర్స్తో సహా. అది ఓన్లీ ఆ సెకండరీ బోర్డులో ఉండే ఐఏఎస్లకి వాళ్ళకి తెలుసు, బట్ వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంటర్మీడియట్లోదైనా అంతే, వీళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఆ కన్సర్న్ వాళ్ళ దగ్గర పేరు మాట్లాడుకుంటారు. ఎలాగా